నమస్కారం. ఎలాటినస్ కు స్వాగతం. అత్యున్నతమైన భారత రాజ్యాంగంపై అంచిత వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాష్ట్ర ప్రజలు తగిన బుద్ధి చెబుతారని మాల మహానాడు ప్రతినిధులు పేర్కొన్నారు. హైదరాబాద్ కేంద్రంగా మంగళవారం రోజున నిర్వహించిన రాజ్యాంగ పరిరక్షణ సదస్సుకు రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి పలువురు దళిత సంఘాలతో పాటు ఎంఆర్పిఎస్ పలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారీ ఎత్తున తరలివెళ్లారు. హైదరాబాద్ లో మంగళవారం రోజున నిర్వహించిన రాజ్యాంగ పరిరక్షణ సదస్సు పాల్గొనే నిమిత్తం సిరిసిల్ల జిల్లాకు చెందిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నేతలు భారీగా తరలివెళ్లారు. మంగళవారం రోజున ఎంఆర్పిఎస్ నాయకులు ఖానాపూర్ లక్ష్మణ్ మాదిగ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు రొట్ట రామచంద్రం తదితరులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. దీనికి నిరసనగా నిర్వహిస్తున్న రాజ్యాంగ పరిరక్షణ సదస్సుకు భారీగా తరలి వెళ్లామని రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రజలు ఆయనకు తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. లక్ష్యంగా ఇవాళ ముందుకు సాగుతున్నాం. ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి పెద్ద ఎత్తున కూడా సొంతంగా వాళ్ళ సొంత డబ్బులతోటి అన్ని వెహికల్ చేసుకుని భారత రాజ్యాంగం మనందరికి కావాల్సినటువంటి భారత రాజ్యాంగాన్ని అవమానపరిచినటువంటి కేసీఆర్ ను రాజకీయంగా బొంద పెట్టడమే లక్ష్యంగా ఇవాళ లక్షలాది మందిగా వేలాది మందిగా ఇవాళ మేము సైతం అంటూ హైదరాబాద్ ఇందిరా పార్క్ మరి తరలి వెళ్ళడం జరుగుతుంది. ఖబర్దార్ తెలంగాణ ప్రభుత్వానికి ఒకటి తెలియజేస్తున్నాం, కేసీఆర్ గారు మీరు ఇప్పటికైనా మాటలను తప్పని ఒప్పుకొని భారతదేశ ప్రజలకు తెలంగాణ ప్రజలకు కూడా మీరు క్షమాపణ చెప్పవలసిన బాధ్యత ఉన్నది. ఎందుకంటే నాలుగు దిక్కుల నీకు స్టార్ట్ అయిపోయింది, ఆ నాలుగు దిక్కులలో నువ్వు ఎక్కడ కూడా మెసలకుండా అయిపోతున్నావు కాబట్టి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఇప్పటికైనా కానీ భారత రాజ్యాంగం పట్ల చేసిన వ్యాఖ్యలకు నువ్వు మరి క్షమాపణ చెప్పి చేయాలని కూడా డిమాండ్ చేస్తూ మరి ఇలా చలో హైదరాబాద్ కార్యక్రమం చేయడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం నుంచి భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి ఇలా బయలుదేరి వెళుతూ ఉన్నాము. ఇలా ఏదైతే కేసీఆర్ గారు మా అభిప్రాయంలో చేసినటువంటి ధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని కోదరాపేట మండల బీజేపీ నేతలు పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర బీజేపీ ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం రోజున తహసీల్దార్ నరేందర్ కు బీజేపీ ప్రతినిధులు బాలరాజు కొట్టి రామచంద్రం తదితరుల ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని సమర్పించారు. రాష్ట్ర అధ్యక్షులు బండి సంజన గారి మాట పిలుపు మేరకు ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే ఐకేపీ సెంటర్లు వడ్ల కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించి రైతుల్ని ఆదుకోవాలి. ఇక్కడున్న సమస్యలు వదిలిపెట్టి ఢిల్లీకి వెళ్ళి నువ్వేమో చేస్తానని చూస్తున్నావు కేసీఆర్, ఖబర్దార్. రైతులు రైతేడ్చిన రాజ్యం ఎద్దేడ్చిన వ్యవసాయం ఎప్పుడు కూడా బాగుపడ్డ చరిత్ర లేదు. నీ పతనం స్టార్ట్ అయింది, దానికి నీకు నువ్వుగా నీ గోతి నువ్వు తవ్వుకుంటున్నావు. అది మానేసి తొందరనే ఐకేపీ సెంటర్లు అన్ని ఓపెన్ చేసి రైతుల్ని ఆదుకోవాలని బీజేపీ కోరపేట మండల పక్షాన డిమాండ్ చేస్తోంది. రాష్ట్ర రైతాంగం నుండి ధాన్యం కొనుగోలు చేయలేని ప్రభుత్వానికి గద్దెపై ఉండే అర్హత లేదని ముస్తాబాద్ మండలానికి చెందిన పలువురు బీజేపీ నేతలు పేర్కొన్నారు. మంగళవారం రోజున రాష్ట్ర వ్యాప్తంగా వెంటనే వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐకేపీ కేంద్రాలతో పాటు పలు రకాల కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ముస్తాబాద్ మండల కేంద్రంలో నిరసన వ్యక్తం చేసి అనంతరం తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పలువురు బీజేపీ నేతలు మాట్లాడుతూ రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే రైతులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని, వరి వేయద్దు అంటూ ప్రచారం చేసిన ముఖ్యమంత్రి వరి ధాన్యం కొనుగోలు చేయాలని ధర్నాలు చేపట్టడం సిగ్గుచేటు అని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ అధ్యక్షులు కార్తీక్ రెడ్డి, రాజిరెడ్డి, శ్రీనివాసరావు తదితర బీజేపీ నేతలు కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. వెంటనే ఏర్పాటు చేయాలి, లేని ఎడల భారతీయ జనతా పార్టీ తరఫున రానున్న రోజులు తీవ్రమైన నిరసన కార్యక్రమాలు చేస్తాము. రానున్న రోజుల్లో మిమ్మల్ని ఏ గ్రామంలోనైనా ఏ తిరగనీయకుండా కంపల్సరీ అడ్డుకుంటాం. వెంటనే మీరు ధాన్య కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేయాలని మా మండల శాఖ తరఫున మేము హెచ్చరిస్తున్నాం. ముస్తాబాద్ మండల శాఖ తరఫున ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వరి ఒక పక్క వరి కోతలు స్టార్ట్ అయిపోయినా ఇప్పటికే రైతులు ఐకేపీ కేంద్రాలలో కూడా వరిధాన్యం తీసుకొచ్చారు కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కూడా వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలని చెప్పి మండల తహసీల్దార్ గారికి భారతీయ జనతా పార్టీ మండల శాఖ తరఫున మేము దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో కేసీఆర్ గారు ఢిల్లీ పోయి ధర్నా చేస్తున్నారు, ఈడ బీజేపీలో భయం పట్టుకున్నది ఏమన్నంటే బీజేపీ రోడెక్తారని చెప్పి ప్రజల పక్షాన నిల్చుంటది ప్రతిపక్ష పార్టీగా ఇక్కడ కాబట్టి ఇక్కడ ఏం స్థానం లేక ఢిల్లీలో పోయి కూర్చున్నాడు. వాస్తవానికి చెప్పాలంటే రైతులందరినీ కూడా అయోమయం చేసే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో. పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే
वरी धा फुड कॉर्पोरेशन ऑफ इंडिया एफसीआई దాని కొనుగోలు చేయడం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం పని మధ్యవర్తి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం యొక్క కర్తవ్యం దాని తర్వాత ఎఫ్సిఐ చూసుకుంటుంది రాష్ట్రాలన్నిటి కూడా ఆ బియ్యాన్ని పంపిస్తది ఒక క్వింటాల్ ఎంబడ 65 కిలోల బియ్యం తీసుకొని క్వింటాల్ కూడా 1900 కు పైచిల్కు రేట్ కట్టిస్తుంది ఇంతకు ముందుకు దక్షిణాది రాష్ట్రాలటువంటి తమిళనాడు కేరళ వంటి కర్ణాటక రాష్ట్రాలలో బాయిల్డ్ రైస్ తినేవాళ్ళు ఇప్పుడు ఆ బాయిల్డ్ రైస్ తినడం లేదని చెప్పి వాళ్ళు దరఖాస్తులు ఇచ్చారు కాబట్టి కేంద్రం అన్ని రాష్ట్రాల నుంచి ఎఫ్సిఐ అధికారి వ్యాపార మంత్రులందరిని పిలుచుకొని ఒక మీటింగ్ పెడితే అక్కడ మన ముఖ్యమంత్రి పోయి కూడా సంతకం పెట్టొచ్చిండు ఏమనంటే ఇక్కడ నుంచి నేను కూడా బాయిల్డ్ రైస్ ఇయ్యా అని చెప్పి ఒక దరఖాస్తులో సంతకం పెట్టొచ్చిండు ఆ ఫైల్ కాపీ కూడా మేము అటాచ్ చేశాం పత్రికా మిత్రులకు కూడా రిలీజ్ చేశాం కేంద్ర ప్రభుత్వం ఓవైపు పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలను పెంచుతుంటే రాష్ట్ర ప్రభుత్వం దానికి పోటీగా కరెంటు ఛార్జీలతో పాటు బస్ ఛార్జీలను పెంచి సామాన్యుల నెత్తిపైన మోయలేని భారాన్ని మోపుతున్నాయని వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ అన్నారు ధరల పెరుగుదలకు నిరసనగా వేములవాడ పట్టణం దీపాపూర్ బస్ స్టాండ్ వద్ద తెలంగాణ రాష్ట్ర రైతాంగం పండించిన వరి ధాన్యాన్ని కొరలేని ప్రభుత్వం వెంటనే గద్ద దిగిపోవాలని పిసిసి కార్యదర్శులు గంగాధర్తో పాటు ఆది శ్రీనివాసులు అన్నారు మంగళవారం రోజున దీపాపూర్ బస్ స్టాండ్ వద్ద ప్రధాన రహదారిపై నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేతలతో కలిసి ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీలు డ్రామాలు చేస్తున్నాయని సందర్భంగా ఎద్దేవా చేశారు రైతులకు న్యాయం చేయలేని ప్రభుత్వాలకు అధికారంలో ఉండే అర్హత లేదని వెంటనే రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని అదే విధంగా పెంచుతున్న పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలను తగ్గించాలని వారు డిమాండ్ చేశారు నిరుపేద ప్రజలు ధరల పెరుగుదలను చూసి తిరిగి కట్టెలపై పెట్టుకునే పరిస్థితి నెలకొందని దీనికి నిరసనగా రోడ్డుపైనే మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కట్టెలపై పెట్టి వారిని నిరసన వ్యక్తం చేశారు కాగా గంటల తరబడి రోడ్డుపైన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేయడంతో ఇరువైపులా ట్రాఫిక్ స్తంభించిపోయింది వెంటనే అక్కడికి చేరుకున్న టౌన్ సిఐ వెంకటేష్ పోలీస్ సిబ్బంది సహకారంతో వారిని శాంతింపజేశారు కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు సాగర వెంకటస్వామి నేతలు సోమినేని లహరి కరుణాకర్ పిల్లి కంగయ్య శ్రీనివాస్ జగన్మోహన్ రెడ్డి శేఖర్ రెడ్డి క్యాత నాగరాజు రామస్వామి గంగమల్లయ్య ముడుకు చంద్రశేఖర్ కూరగాయల కొమరయ్య చిలుక రమేష్ ప్రభాకర్ రెడ్డి లహరి పాత సత్యలక్ష్మి కార్యకర్తలు హాజరయ్యారు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు కాన్ఫరెన్స్ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ గారి పిలుపు మేరకు మరియు కాన్ఫరెన్స్ మండల అధ్యక్షులు మరియు నాయకులు కార్యకర్తలు అందరి ఆధ్వర్యంలో ఇవాళ పెద్ద ఎత్తున ఇవాళ బస్ స్టాండ్లో ధర్నా చేయడం జరిగింది ఒక విధంగా చూద్దాం నిన్నటి పరిస్థితి చూస్తుంటే ఢిల్లీలో వాళ్ళు గల్లీలో వీళ్ళు అన్నట్టుగా ఢిల్లీలో టీఆర్ఎస్ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ధర్నాలకు దిగుడు అనేది ఇది ప్రపంచంలో ఎవరు చెరగని ముద్ర ఎందుకు అనంటే అధికారంలో ఉండి అధికార పార్టీ ఉండి రాష్ట్రంలో అధికారం ఉండి కేంద్రంలో అధికారం ఉండి నువ్వు కొను నువ్వు కొను అనే విధంగా ఈ డ్రామా కంపెనీ ఇలా ఉన్నది ఒక విధంగా చూడండి వేల 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ వ్యక్తి కూడా అధికార పార్టీ ఉండి రోడ్డు మీదకి వచ్చిన దాఖలాలు లేవు ఇప్పటి పరిస్థితి చూస్తుంటే ఎంత దారుణమో అనేది కూడా మనం చేస్తున్నాం ఇంకొక విషయం అడుగుతున్నాం ఇలా పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఇలా మన రాష్ట్రంలో ఒక రైతుకు 3 ఎకరాలు 4 ఎకరాల కంటే ఎక్కువ ఉండదు ఇలా పక్క రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలు చూస్తుండ్రు ఇలా డ్రామాలు చూస్తుండ్రు డ్రామా కంపెనీలు పక్క పెట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే బడుగు బలహీన వర్గాలు అత్యధికంగా నిజాయితీగా ఉంటారు అనేది భావన ఉన్నది ఇలా విద్యుత్ ఛార్జీని చూడండి ఒక్క బుగ్గ వేస్తే 300 ఉన్నది ఇలా 600 రూపాయలు కట్టే పరిస్థితి ఇలా డీజిల్ గ్యాస్ సిలిండర్ ధరలు అత్యధికంగా పెరిగి ఇలా కయ్య పొట్టి పొయ్యి కట్టెలతోని అండుకునే పరిస్థితి తీసుకొచ్చింది ఇలా సోదరి మనలు ఇలా వండి చూపెట్టారు గ్యాస్ కొలలేని పరిస్థితిలో మళ్ళీ కట్టెలు తీసుకొచ్చి కట్టెల పొయ్యి మీద వండుకునే పరిస్థితి ఈ దుస్థితికి తీసుకొచ్చిన ఇలా రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దగించవలసిన అవసరం ఉన్నది అని కూడా రాష్ట్ర ప్రజలను కోర్చు మరియు ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరిధాన్యం కొనుగోలు విషయంలో జరుగుతున్న రైతుల అయోమయ కార్యక్రమం కొనసాగుతూనే ఉంది ప్రధాన అధికార పార్టీతో పాటు ప్రతిపక్షాలు సైతం ధర్నాలకు దీక్షలకు పూనుకుంటున్నాయి నిన్నటి వరకు అధికార పార్టీ ఢిల్లీలో సైతం ధర్నా కార్యక్రమం చేపట్టగా మంగళవారం నుండి ప్రధాన ప్రతిపక్షంగా పోరాటం చేస్తున్న భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వేములవాడ నియోజకవర్గంతో పాటు సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా పలు ఎంఆర్ఓ కార్యాలయాల్లో వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని వినతి పత్రాలను సమర్పించారు
యాసంగి వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయడానికి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని కోరుతూ వేములవాడ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ మునిందర్ కు మంగళవారం వినతి పత్రాన్ని అందజేశారు. గత 7 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వమే ఎఫ్సిఏ ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేసే ప్రక్రియ కొనసాగిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం సేకరించి కేంద్రానికి బియ్యాన్ని మాత్రమే ఇవ్వవలసిన ఉన్న ప్రక్రియ టిఆర్ఎస్ పార్టీకి తెలియదా అని వారు ఈ సందర్భంగా ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలు కోసం పూర్తిగా కేంద్ర ప్రభుత్వం డబ్బులు సమకూరుస్తుందని తెలంగాణ రాష్ట్రంలో మాత్రం దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం తమ ఉనికిని కాపాడుకోవడానికి ప్రజల్లో తమ పార్టీకి తగ్గుతున్న ఆదరణను తట్టుకోలేక రైతులను పావులుగా వాడుకునే ప్రయత్నంలో రైతులను రెచ్చగొట్టి కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేస్తుందని పలువురు బీజేపీ నేతలు పేర్కొన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు మానుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని లేని పక్షాన రైతులతో కలిసి పోరాటం కొనసాగిస్తామని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో వేములవాడ పట్టణ బీజేపీ అధ్యక్షులు రేగుల సంతోష్ బాబు, ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్, కిసాన్ మోర్చా అధ్యక్షులు కోల కృష్ణస్వామి, అన్నారం శ్రీనివాస్, సుదర్శన్ యాదవ్, మహంకాల్ శ్రీనివాస్, కచ్చేరి రమేష్, పెన్నెంటి హనుమాన్లు, వివేక్ రెడ్డి, రాధిక, మనోజ్ కార్యకర్తలు హాజరయ్యారు. ఒక దుర్మార్గ పాలనగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నడిపిస్తూ ఉన్నాడు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి భారతీయ జనతా పార్టీ పక్షాన ఒక సవాల్ విసురుతా ఉన్నాం. ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ తెలంగాణ రైతాంగానికి నువ్వు ఇచ్చే భరోసా ఏమిటో స్పష్టంగా అర్థంగా తెలియజేసే అవసరం ఉన్నది. ధాన్యం కొంటావా, గద్దె దిగి పోతావా, ఏదో ఒకటి ఈ రైతాంగానికి స్పష్టమైనటువంటి వైఖరిని తెలియజేసామని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకటే చెప్తా ఉన్నాం, గతం మాదిరిగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి పడ్డలు బియ్యంగా తయారు చేసి ఎఫ్సీఐకి ఇచ్చిందో ఆ ఎఫ్సీఐకి ఇచ్చిన బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తా ఉన్నది. 28 రాష్ట్రాలలో లేనటువంటి ఈ తాత్కాలిక నిధి జరుగుతూ ఉన్నది. నీ విలాసవంతమైన జీవితాన్ని కట్టుకునే కాలు కొనుక్కోవచ్చు, కానీ ఈ తెలంగాణ రైతాంగం పండించే పండకపోవడం నిధులు లేవాలని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. రైతుల మీద గౌరవం నిరుద్యోగ గౌరవం లేదు. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి కొనసాగి హక్కులు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. వెంటనే ఈ రాష్ట్రంలో ఐక్యమిషన్ ఏర్పాటు చేసి ధాన్యాన్ని కొనుగోలు చేసి ఎఫ్సీఐ గోదాలకు అప్పయ్యపరిచిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై. రుద్రంగి పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన శ్రీ భక్త మార్కండేయ స్వామి వారి ఆలయం ప్రతిష్టా కార్యక్రమానికి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఈ నెల 15వ తేదీన నిర్వహించనున్న ఆలయ విగ్రహ ప్రతిష్టా కార్యక్రమాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలిరావాలని పద్మశాలి సంఘం ప్రతినిధులు కోరారు. రుద్రంగి పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నిర్మాణాన్ని పూర్తి చేసుకుని ప్రతిష్టా కార్యక్రమాలకు ఆలయం సిద్ధమైందని స్వామివారి ఆలయ కమిటీ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం రోజున వారు ఎల్ఆర్టి న్యూస్తో మాట్లాడుతూ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన మార్కండేయ స్వామివారి ఆలయంలో ఈ నెల 15వ తేదీన విగ్రహ ప్రతిష్టా మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు. ప్రతిష్టా కార్యక్రమాల్లో భాగంగా ఈ నెల 13వ తేదీన గణపతి పూజ, పుణ్యవచనం హోమం, 14వ తేదీన కుంకుమ పూజ హోమంతో పాటు 15వ తేదీన నిర్వహించే శివభక్త మార్కండేయ స్వామివారి విగ్రహ ప్రతిష్ట, ధ్వజస్తంభ ప్రతిష్ట, అన్నదాన కార్యక్రమాలకు పెద్ద ఎత్తున భక్తులు హాజరు కావాలని కోరారు. కాగా ఆలయ నిర్మాణానికి ముందుకు వచ్చి సహకరించిన దాతలకు పేరు పేరున వారు కృతజ్ఞతలు తెలియజేశారు. మా సంఖ్య పెరిగింది కాబట్టి, మా పద్మశాలి సంఖ్య పెరిగింది కాబట్టి, సరే ఇది ఊరు మధ్యలో ఉంది, ప్రజలందరికీ అందుబాటులో ఉంది అని ఆలయం చిన్నగా అయిందనే ఉద్దేశంతో మేము పాత ఆలయాన్ని పునర్నిర్మాణించుకొని కొత్తగా నిర్మించుకున్నాం కాబట్టి దీనికి ఒక 40 లక్షల వరకు ఖర్చు వచ్చింది. మరి దీనిలో చాలామంది మా సంఘ సభ్యులు కానీ మరి ఇతరులు ఈ దేవాలయం మీద భక్తి ఉన్నవారు కూడా మాకు చందారూపకంగా ఇచ్చి మరి ఈరోజు మా ఆలయ నిర్మాణానికి సహకరించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే 15 నాడు అన్నదాన కార్యక్రమము మరి విగ్రహ పునఃప్రతిష్టాపన ఉంటుంది కాబట్టి, ధ్వజస్తంభము విగ్రహ పునఃప్రతిష్టాపన ఉంటుంది కాబట్టి ఆలయ నిర్మాణానికి సహకరించిన వారందరితో మా సభ్యులు భక్తులు అందరూ పాల్గొని ఆ కార్యక్రమంలో విగ్రహ పునఃప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొని అన్నదానంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఆహ్వానిస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ దీంట్లో ఆహ్వానంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. జై పద్మశాలి. గుడిని ఏర్పాటు చేసుకుంటున్నాం కాబట్టి 13 నాడు శోభయాత్ర ఉండదు, పొద్దుగల 8 గంటల నుంచి 14 నాడు కుంకుమ పూజలు, 15 నాడు అన్నదాన కార్యక్రమం ఉంటుంది, విగ్రహ ప్రతిష్ట, గజస్తంభ ప్రతిష్ట, ప్రతి ఒక్కటి ఇక్కడ ఒక ఏం లేకున్నా కానీ 10-15 విగ్రహ ప్రతిష్టాలు జరుగుతాయి.
కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ సాగరించి అన్నదాన కార్యక్రమం పాల్గొని భోజనం చేసి మాకు దేవుని దర్శించుకొని పోగలరండి మనవి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత 7 సంవత్సరాలుగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి కొనుగోలు ప్రక్రియ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రంపై నిపన్నెట్టడానికే ప్రస్తుతం లేనిపోని ధర్నాలు రాస్తారోకలతో నాటకాలు ఆడుతున్నారని బోయినపల్లి మండల బీజేపీ అధ్యక్షుడు గుడి రవీందర్ రెడ్డి పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపు మేరకు బోయినపల్లి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని కోరుతూ తహసీల్దార్ మజీద్ కు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం మండల శాఖ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దని కోరారు. గతంలో కొనుగోలు కేంద్రాల వద్ద ప్రభుత్వ తెలంగాణ ప్రజా ప్రతినిధుల ఫోటోలు పెట్టుకుని కేంద్రాలను ప్రారంభించిన విషయం మర్చిపోయారా అని ప్రశ్నించారు. ఇప్పుడు నేపాలి కేంద్రంపై నెట్టే ప్రయత్నం చేయడం మానుకోవాలని వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లయితే రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శులు ఉదారి నరసింహాచారి, ఐల మహేష్ కృష్ణ, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యక్షులు వెనుకుల గంగాధర్ గౌడ్, సుంకపాక ప్రభు, కార్యదర్శి సారంపల్లి రాజు, బీజేపీ గ్రామశాఖ అధ్యక్షులు బోగోది గంగాధరాచారి, కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు మారంపల్లి భూమిరెడ్డి కార్యకర్తలు హాజరయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు వరిధాన్యం రాష్ట్ర ప్రభుత్వం కొనాలని, వెంటనే కొనాలని, రైతులను ఇబ్బంది పెట్టొద్దని, పాత ఒప్పందం ప్రకారం తప్పకుండా అన్ని రాష్ట్రాలు వరిధాన్యం కొనుగోలు చేసి కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చినట్టుగానే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే కొనుగోలు చేసి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వానికి అందించాలని మేము మన బోయినపల్లి మండల శాఖ బోయినపల్లి తరఫున తహసీల్దార్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఏమన్నా సంప్రదింపులు జరిపి కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఏ రకమైన ఇంతకుముందు సాయోధ్యం ఉందో ఆ ప్రకారంగానే వరిధాన్యం కొనుగోలు చేసి వెంటనే కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాలని, రైతులకు ఇబ్బంది పెట్టద్దని, తక్షణమే రైతుల పట్ల మేము ఎప్పుడైనా పోరాడతామని, రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే మరీ ధర్నాలు చేసి ఇంకెక్కువ ధర్నాలు చేసి ఎట్లా చేసి రైతుల పక్షాన మేము ఎప్పటికీ పోరాడతామని జై భారత్ మాతాకి జై. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని రజక సంఘానికి చెందిన మడేలేశ్వర స్వామి వారి ఆలయంలో మడేలేశ్వర స్వామి వార్ల కళ్యాణ ఉత్సవాలను అత్యంత వైభవంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఎల్లారెడ్డిపేట మండల రజక సంఘం ఆధ్వర్యంలో శ్రీ సీతాలమ్మ మడేలేశ్వర స్వామివార్ల కళ్యాణాన్ని మంగళవారం వైభవంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఎల్లారెడ్డిపేట గ్రామ కేశ పెరుమండల ఆలయంలో వెలిసిన నూతన ఆలయ మొదటి వార్షికోత్సవంలో భాగంగా రజక కుల బాంధవుల ఆధ్వర్యంలో వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య శ్రీ సీతాలమ్మ మడేలేశ్వర కళ్యాణాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సర్పంచ్ నేవూరి వెంకటరెడ్డి కళ్యాణాన్ని తిలకించడమే కాకుండా స్వామివారి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడుతూ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే కళ్యాణాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించడమే కాకుండా పోచమ్మ అమ్మవారికి, మడేలేశ్వర స్వామికి బోనాల కార్యక్రమం నిర్వహించామని, దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. అంతేకాకుండా కార్యక్రమానికి తనను ఆహ్వానించడం పట్ల సర్పంచ్ వెంకటరెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ను రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో రజక కుల బాంధవులు, గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో శ్రీ మడేలేశ్వర యొక్క దేవాలయం ప్రథమ వార్షికోత్సవం రజక సంఘం ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేటలో నిర్వహించబడుతున్నటువంటిది. ఈ యొక్క పోయిన సంవత్సరము ప్రతిష్టా కార్యక్రమం నిర్వహించారు. ఈసారి ఈ రోజున మొదటి వార్షికోత్సవ కార్యక్రమం పుణ్యావాచనం, గ్రహారాధన, స్వస్తివాచనం, హోమం. ఇవి ఇప్పటి వరకు ఎల్ఆర్టీ న్యూస్ తిరిగి రేపటి వార్తలను మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.